బేబీస్ గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే ఏం చేయాలి? మొదట కంగారు పడకుండా ఉండాలి. బేబీని ఒక సైడ్కి పడుకోబెట్టాలి. ఎత్తుకోవద్దు. గుక్కపట్టిన బేబీ తిరిగి నార్మల్కి వచ్చే వరకు ఏమీ చేయకుండా కొన్ని క్షణాల పాటు ఆగాలి. గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే తమ తల లేదా కాళ్ళు చేతులు తన్నుకోకుండా చూడాలి. గుక్కపట్టి ఏడ్చి ఊరుకున్న ప్రతిసారి ఎక్కువసేపు రెస్ట్ అలాగే మంచి ఆహారం ఇవ్వాలి. గుక్కపట్టి ఏడుస్తూ ఊపిరి ఆపేస్తూ ఉంటే భయం వేస్తుంది కదా, కానీ ఊపిరి తీయకుండా ఉండలేరు కదా. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఊపిరి తీయవలసి వస్తుందో అప్పుడు తిరిగి గుక్క నుంచి తేరుకుని ఏడుస్తూ ఊపిరి తీసుకుంటారు. గుక్క పెట్టేటప్పుడు బ్రెత్ అంటే శ్వాస తీసుకోవడం ఆపేస్తారు. ఇలా జరిగితే మెదడుకి ఆక్సిజన్ అందక మెదడు దెబ్బతింటుందా? బేబీకి ప్రాణాపాయం కావచ్చా అంటే చాలా రేర్గా ఇలా జరగవచ్చు, కానీ అత్యధిక శాతం కేసుల్లో తిరిగి వెంటనే కోలుకుంటారు. గుక్కపట్టి ఏడవడం అనేది సాధారణం. బేబీకి భయం లేదా అప్సెట్ అయినప్పుడు లేదా విపరీతమైన నొప్పి ఉంటే ఇలా జరగవచ్చు. ఇది ఒక్కోసారి 1 నిమిషం మొదలు 2 నిమిషాల వరకు వెళ్ళొచ్చు. 6 నెలల నుంచి మొదలై 2 ఏళ్ల వరకు గుక్కపట్టే అవకాశం ఎక్కువ, కానీ 6 ఏళ్లకల్లా అవి సర్దుకుంటాయి. బేబీ ఫెయింట్ అయినా, నీలిరంగులోకి చర్మం మారినా, లంగ్స్కి ఆక్సిజన్ అందడం లేదని గమనించి ఎమర్జెన్సీగా తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి. ప్రెగ్నెన్సీపై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.